వయసు ఎలా ఉన్నారు? హోప్ ఎవర్ అండ్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ మేము బాబా బుజంగిరి పీక్స్కి అండ్ హైపే ఫాల్స్ ఇవన్నీ కవర్ చేద్దాం అనుకున్నాం. బట్ యాక్చువల్గా అక్కడ మేము రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న పర్సన్ మాకేం సజెస్ట్ చేశాడంటే, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, సో మీరు అది కాకుండా మీకు దత్తపేట వెళ్ళండి. కానీ మీరు 2 అవర్స్ వెళ్ళేటప్పుడు మీకు కోటే గణపతి టెంపుల్, అక్కడ వాటర్ఫాల్ ఉంటుంది, అది ప్లస్ మాణిక్యధార వాటర్ఫాల్ కూడా ఉంటుంది, సో దత్తపేట. సో మీరు అవి కవర్ చేయొచ్చు ఈజీగా, కవర్ చేసుకొని 1-2 అవర్స్లో చేయొచ్చు అనేసి చెప్పారు. సో ఓకే అనుకొని మేము మళ్ళీ యా గోయింగ్ బ్యాక్ టు ది సేమ్ రూట్, అంటే మా ముల్లైన్ పీక్ వేరే ముల్లగిరి పీక్ వెళ్ళాం కదా, అక్కడి నుంచి సేమ్ ఒక దగ్గర డైవర్షన్ తీసుకుంటాం. బేసికలీ డైవర్షన్ తీసుకోకుండా ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే మనకు ఈ దత్తపేట ఇవన్నీ కవర్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. సో ఫస్ట్ ఈ వేలో మాత్రం ఫస్ట్ మనము కోటే గణపతి టెంపుల్ అక్కడ ఉన్న వాటర్ఫాల్ని మనం కవర్ చేద్దాం. అది కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ వీ విల్ ప్లాన్ టు గో. నేను అనుకున్నది పెయింటింగ్ ఉంది గో ఒకటే, అది ఎప్పటికీ కాదు, అది లేదు మనం ఈసారి గ్యారెంటీ, అది ప్లాన్ చేసుకుని అది కాదు, అది పోవాలి అనుకుంటే రేపు పొద్దున పోవాలనుకుంటే నైట్ అప్పటికప్పుడు స్టార్ట్ కూడా మనం ఎట్లా ప్లాన్ చేసాం అన్ని అసలు నీకు గుర్తేలేదు, నేను లాంగ్ వీకెండ్ ఉంది కదా అంటే అవును రా అన్నా అనుకున్నావు. అదే మరి ఇది కూడా సడన్ గా ప్లాన్ చేసింది కాబట్టి వర్కౌట్ అయింది రాకపోదాం, అప్పటికి ఏదో ఒకటి వస్తుంది. నేను సండే ఫోన్ చేసిన లాంగ్ వీకెండ్ కదా నెక్స్ట్ డేట్ అన్న పోదామా అని మన వెనకొచ్చాడు, వస్తుండాడు వస్తూనే ఉండలే వస్తుండు. అరే సాంగ్స్ ఏం కాకుండా మంచి ఇంగ్లీష్ బిట్స్ పెట్టు, అసలు నెట్కు ఆగిపోతుంది రాట్లే బీట్స్. ఎవరిదన్నా ఆఫ్లైన్ డౌన్లోడ్ సాంగ్స్ ఉంటాయి అవి, అప్పుడు అది ఆఫ్లైన్ ఉన్నాయి కాదు ఇది కరెక్ట్ గా ఉండలేదు. ఓహో నీది కరెక్ట్ అయితే తమిళ సాంగ్స్
వెల్కమ్ బ్యాక్. యా, ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, చిక్మంగళూరు వచ్చే ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్ కండిషన్ మాత్రం యూనో ఏ వెహికల్ వచ్చినా దాని కండిషన్ మాత్రం సూపర్ ఉండాలి. అండ్ ఆల్సో డ్రైవర్ కూడా ప్రొఫెషనల్ డ్రైవ్ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ చాలా డేంజర్ అంటే డేంజర్ గాడ్స్ ఉన్నాయి. యూనో ఎదురుగా వచ్చే మంచి కూడా కనిపించారు ఒక్కోసారి, అలాంటి మంచు స్నో అవి చూస్తున్నారు కదా మీరు, బొగ మంచు. ఇంకా ఒకటి, ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, అసలు ఓన్లీ వన్ వెహికల్ బట్టి ఎంత ఇరుకటంగా ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి, ఈజీగా మీరు మీ యూనో వెళ్ళి లొకేషన్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికి అంతే, కానీ యూనో ఇక్కడ మాత్రం ఎలాంటి స్పీడ్ వెళ్ళకుండా స్లోగా వెళ్తేనే బెటర్ నా ఉద్దేశంలో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, వన్ మోర్ వాటర్ ఫాల్. మినిమం 5-10 మినిట్స్ వీడియోనే పెట్టి ఏదైనా యూట్యూబ్లో, నువ్వు అరగంట 20 నిమిషాలు పెడతాది పడతారు చూడు. కనీసం ఈ టూర్ 10-15 వీడియోలు చేసి పెడతా. అదే అంటారా, పార్ట్ పార్టులుగా పెట్టు. కానీ ఒక్కటే వీడియో అరగంట పెట్టినావు, అది కొండ పోచమ్మ. అది ఎంతసేపు చూడండి, పోచమ్మ 5 నిమిషాలేరా? ఇది అరగంట పెట్టింది, అది సోఫాది, అది జస్ట్ ఊరికే టెస్ట్ రైడ్. టెస్ట్ రైడ్ అని గంట సేపు పెడితే వాటర్ ఫాల్స్ ఇది కూడా పర్లేదు. మనం